ఇప్పటికీ కరీంనగర్లో శివాలయ నిర్మాణం భూమి పూజ. టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి, తెలంగాణ మంత్రి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, టీటీడీ స్థానిక సలహా మండలి అధ్యక్షుల సమావేశం. తిరుపతి 19 మే 2023 తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం. మే 31 భూమి పూజ కార్యక్రమం కోసం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, హైదరాబాద్ టీటీడీ స్థానిక సలహా మండలి అధ్యక్షుడు భాస్కర్ శుక్రవారం టీటీడీ పరిపాలన భవన్లో ఈవో ధర్మారెడ్డి సమావేశమయ్యారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ 10 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు గురించి వారు వివరించారు. కరీంనగర్ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండేలా టీటీడీ చక్కగా ఆలయాన్ని నిర్మించాలని వారు నిర్ణయించారు. భూమి పూజకు ముందుగా మే 22 టీటీడీ అర్చకులు భూకర్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఈవో తెలియజేశారు. భూకర్షణ కార్యక్రమం అంటే గర్భాలయ ఆలయాలను నాగలతో దున్నుతారు, అక్కడ నవధాన్యాలు చల్లుతారు, ధాన్యాలు మొలకెత్తిన తర్వాత గోవులకు ఆహారంగా వినియోగిస్తారు, ఆ తర్వాత చదును చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. దీన్నే భూకర్షణం అంటారు. 31వ తేదీ భూమి పూజ ముగిసాక అదే ప్రాంగణంలో సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయని మంత్రి తెలిపారు. టీటీడీ అర్చకుల సిబ్బందికి అవసరమైన వసతి సమకూరుస్తామన్నారు. జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, శ్రీ నరసింహమూర్తి ఆగమ సలహాదారు మౌన రంగాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఉన్నారు.